కృష్ణ చైతన్యం పరమానందమును కలిగించును శ్రీల రూప గోస్వామి వివిధ రకాల ఆనందాలను వివరించెను ఆనందాన్ని మూడు రకాలుగా ఆయన విభజించెను భౌతిక భోగాల వలన కలుగు ఆనందం పరబ్రహ్మంలో ఐక్యం చెందుట వలన కలుగు ఆనందం కృష్ణ చైతన్యం నుండి పొందు ఆనందం తంత్రశాస్త్రంలో పరమశివుడు తన భార్య అయిన సతీదేవికి ఇట్లు చెబుతుండెను ప్రియ సతీ గోవిందుని పాదాలను ఆశ్రయించి అట్లు పరిపూర్ణమైన కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకునిన వారెవరికైనను నిరాకారవాదులు వాంఛించు సిద్ధులన్నీ ప్రసాదించబడును అంతేకాకుండా శుద్ధ భక్తులు అనుభవించు ఆనందాన్ని కూడా అతడు అనుభవించవచ్చును శుద్ధ భక్తి నుండి లభించు ఆనందం శాశ్వతమైనందున అది పరమోన్నతమైంది భౌతిక సిద్ధుల ద్వారా లేక బ్రహ్మైక్యం ద్వారా కలుగు ఆనందం తాత్కాలికం ఒకటి చేత అది న్యూనమైనది భౌతిక సుఖం నుండి పతనాన్ని నిరోధించు మార్గం ఏదీ లేదు కానీ నిరాకార బ్రహ్మైక్యం ద్వారా కలుగు అలౌకిక ఆనందం నుండి పతనం చెందుటకు మరింత అధికంగా అవకాశం ఉండును గొప్ప మాయావాది అంటే నిరాకారవాది సన్యాసులు గొప్ప గొప్ప విద్వాంసులు దాదాపు ఆత్మసాక్షాత్కారం కలిగిన వారు కూడా కొన్నిసార్లు రాజకీయ రంగంలోనో సంఘసేవా రంగంలోనో ప్రవేశించుటను మనం చూస్తుంటాం దీనికి కారణం నిరాకార భావనలతో నిజానికి పరమోన్నతమైన దివ్యానందాన్ని సాధించలేకపోవటయే కారణం కనుక వారు భౌతిక స్థితికి దిగివచ్చి అటువంటి భౌతిక కార్యక్రమాలను చేపడుతుంటారు మాయావాది సన్యాసులు తిరిగి భౌతిక జీవస్థితికి దిగివచ్చు ఉదాంతాలు ముఖ్యంగా భారతదేశంలో అనేకం కలవు కానీ పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు తిరిగి ఏ విధమైన భౌతిక స్థితికి దిగివచ్చే అవకాశం ఉండదు అవి ఎంత ఆసక్తికరమైనను ఎంత ఆకర్షణీయమైనను ఎటువంటి భౌతిక సంక్షేమ కార్యక్రమాలైనను కృష్ణ చైతన్యపు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాటి రావని అతడు ఎల్లప్పుడూ ఎరుగును అభక్తి యోగ నుండి లభించు ఆనందం అల్పమైంది యోగ మార్గంలో విజయం సాధించిన వారు సాధించు సిద్ధులు ఎనిమిది రకాలు అతి సూక్ష్మరూపం ధరించి రాతిలోకి కూడా చొచ్చుకుపోగల శక్తిని అణిమా సిద్ధి అంటారు కొండలు వంటి వాణిని తొలచి అనేక సొరంగ మార్గాలను కల్పించిన ఆధునిక విజ్ఞాన శాస్త్ర పురోగతి కూడా మనలకు రాతిలోకి ప్రవేశించు సామర్థ్యాన్ని కలిగించును అనగా రాతిలోకి ప్రవేశించగల యోగశక్తి అయిన అణిమా సిద్ధిని భౌతిక విజ్ఞాన శాస్త్రం కూడా సాధించింది అదేవిధంగా ఇతర యోగ సిద్ధులన్నీ కూడా భౌతిక కళలే ఉదాహరణకు మరొక మరి యొక్క యోగ సిద్ధితో అంటే లగిమ శరీరం తేలికగునట్లు చేసి నీటిలో గాలిలో తేలుటకు తోడ్పడు సామర్థ్యాన్ని సాధించడం దానిని కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రం సాధించింది అది మనల్ని గాలిలో ఎగురునట్లు నీటిపై తేలినట్లు నీటి అడుగున ప్రయాణించినట్లు చేస్తున్నది నిజానికి ఇంకనూ ఇప్పటికీ యోగ సిద్ధులను భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు సాధించవలసి ఉన్నది ఉదాహరణకు ఒక యోగి సూర్యకిరణాల ద్వారా సూర్యగోళంలో ప్రవేశించును ఈ సిద్ధిని లగిమ అంటారు అదేవిధంగా ఒక యోగి తన వేలితో చంద్రుణ్ణి తాకగలడు ఆధునిక వ్యోమగాములు అంతరిక్షయానం ద్వారా చంద్రమండలం వరకు వెళ్ళినారు వారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉండును కానీ సిద్ధి సాధించినట్టు యోగి తన చేతిని పొడిగించి తన వేలితో చంద్రుణ్ణి తాకగలడు ఈ సిద్ధిని ప్రాప్తి అంటారు ఈ సిద్ధిని సాధించిన యోగి చంద్రుణ్ణి తాకుటయ్యే కాకుండా తన చేతిని ఎంత దూరమైనను విస్తరించి తనకు ఇష్టమైన దానిని పొందగలడు ఒక ప్రాంతానికి దూరంగా వేల కొలది మైళ్ళ దూరంలో కూర్చున్నప్పటికీని అతడు కూర్చున్నప్పటికీ అతడు తనకు కావలసినచో ఆ ప్రాంతంలోని తోటలో గల పండును కోసుకోగలడు ఇది ప్రాప్త సిద్ధి ఈ భూగోళంలో ఒక అత్యల్ప భాగాన్ని నాశనం చేయగల అణ్వాస్త్రాలను ఆధునిక శాస్త్రవేత్తలు తయారు చేశారు కానీ ఈషిత అను సిద్ధితో యోగి ఒక పూర్తిగోళమును తన సంకల్ప మాత్రాన్నే నశింపచేయడం సృష్టి చేయడం కానీ చేయగలడు మరొక సిద్ధి పేరు వశిత ఈ సిద్ధి ద్వారా యోగి ఇతరులను ఎవరినైనాను వశపరుచుకోగలడు ఇది హిప్నాటిజం వంటిది ఇంచుమించు దీన్ని నెవ్వరనూ నిరోధించలేరు కొన్నిసార్లు వశిత అను ఈ సిద్ధిని సాధించిన యోగి జనుల మధ్యకు వెళ్ళి తియ్యటి మాటలను చెబుతూ వారి మనస్సులను వశపరుచుకొని మోసగిస్తూ వారి ధనమంతటిని కాజేసి పారిపోవడం జరుగుతున్నది మరొక యోగ సిద్ధి కలదు దాని పేరు ప్రాకామ్యం అంటే ఇంద్రజాలం ఈ ప్రాకామ్య సిద్ధితో యోగి తాను కోరిన దేనినైనా సాధించగలడు ఉదాహరణకు అతడు తన కంటిలోకి నీటిని ప్రవేశపెట్టి తిరిగి దాన్ని బయటకు రప్పించగలడు కేవలం సంకల్ప మాత్రంతోనే అతడు అట్టి అద్భుత కార్యాలను చేయగలడు యోగ సిద్ధులన్నింటిలోనూ అత్యున్నతమైంది కామావయసాయత ఇది కూడా ఒక రకమైన ఇంద్రజాలమే కానీ ప్రాకామ్య సిద్ధి ప్రకృతి నియమాలకు లోబడి అద్భుతాలను సృష్టించటకు తోడ్పడగా ఈ కామవసాయిత ప్రకృతి విరుద్ధ కార్యాలను కూడా సాధించును అనగా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయును ఏమైనాను అట్టి భౌతిక యోగ సిద్ధులను సాధించిన యోగి తాత్కాలిక ఆనందమును అధిక మొత్తంలో తప్పక సాధించవచ్చును భౌతిక సుఖం తాత్కాలికము ఆధునిక భౌతిక పురోగతిపై మెరుగులను చూచి మోహానికి గురైన కొందరు జనులు మూర్ఖంగా కృష్ణ చైతన్యోద్యమం బుద్ధిహీనులకు మాత్రమే ఉపయోగపడగలదని భావిస్తుంటారు ఒక చక్కని ఇల్లు కుటుంబం సంభోగ జీవితాన్ని కలిగి భౌతిక సుఖాల నన్నింటినీ అనుభవిస్తూ నేను సుఖంగానే ఉన్నాను అని చెబుతుంటారు కానీ అట్టి భౌతిక స్థితి నుండి ఏ క్షణమైనను పతనం చెందవలసి వచ్చునని వారు ఎరుగరు అజ్ఞానం చేత నిజమైన జీవితం నిత్యమైందని వారు గుర్తింపరు శరీరానికి చేకూర్చు తాత్కాలిక సౌకర్యాలు జీవిత లక్ష్యం కాదు ప్రజలు భౌతిక సుఖ పురోగతితో కనిపించు పై మెరుగులను చూచి మురిసిపోవుటకు కారణం గాఢమైన వారి అజ్ఞానాంధకారం అందుకే శ్రీల భక్తి వినోద ఠాకూరు భౌతిక విజ్ఞానం ఒక వ్యక్తిని మరింత మూర్ఖంగా తయారు చేస్తున్నదని అది తన పైపై మెరుగులతో వారిని తమ నిజస్థితిని మరచినట్లు చేస్తున్నదని అది వారి దురదృష్టం అని చెప్పిరి ఎందుకనగా నిజానికి భావబంధాల నుండి విడువటుటకే మానవ జన్మ ఉద్దేశించబడింది జనులు భౌతిక విజ్ఞాన ప్రగతి వలన భౌతిక జీవన బంధాలలో మరింత అధికంగా చిక్కుకుపోతున్నారు ఈ విపత్తు నుండి వారు బయటపడుటకు మార్గం లేదు భౌతిక సుఖమనే స్వప్నమును తిరస్కరించుట అగ్నివైపుకు మిడతలు ఆకర్షించబడినట్లు మనం ఈ భౌతిక ప్రపంచపు పైపై మెరుగులచే ఆకర్షించబడుతుంటాము మిడతలు తాము అగ్నిలోకి ప్రవేశిస్తే మరణిస్తామనే విషయమును గ్రహింపక గొప్ప వేగంతో అందులోకి ప్రవేశిస్తాయి అవి బలవంతంగా అగ్నిలోకి ప్రవేశించుట అంటే మరణించుటయే అలాగే ఆధునిక విజ్ఞాన శాస్త్రం భౌతిక జీవితానికి సంబంధించిన అశాశ్వత సుఖాలనే వాటిని కొన్నింటిని సృష్టించిరి మరియు అదే సమయంలో అనేక రూపాయలైన రూపాలైన రకాలైన అపాయకర స్థితులను కూడా సృష్టిస్తున్నారు శ్రీమద్ భాగవతంలో తెలుపబడినట్లు పదం పదం యద్ విపదాం ఈ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండును మనం ఇటువంటి అసౌకర్యాలను తగ్గించుకోవడం అనేది ఒక కూలి పెద్ద బరువును మోస్తూ కొంత ఉపశమనాన్ని ఆశించడం వంటిది మరీ కష్టంగా ఉన్నప్పుడు తన తలపై బరువును భుజంపైకి మార్చుకుంటాడు కానీ దానితో అతని కష్టం తీరినట్లు కాదు అలాగే మనం భౌతిక సుఖాలను పొందుట కొరకు అనేక శాస్త్ర పద్ధతులను కనిపెడుతుంటాము కానీ నిజానికి అవి ఎటువంటి సుఖాన్ని కలిగించవు మనం బరువును ఇటు నుండి అటుకు మార్చటమే అవుతుంది ఉదాహరణకు అమెరికాలో ప్రజలు మోటారు కార్లను నడుపుతున్నప్పుడు అనేక ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది రవాణా సౌకర్యాల ద్వారా సుఖాలను పెంచుకున్నటకు ప్రయత్నిస్తూ తమ చుట్టూ ప్రమాదాలను సృష్టించుకుంటూ మరిన్ని అధిక సమస్యలను సృష్టిస్తున్నారు వారికి అధికంగా మోటారు కార్లు ఉండుట చేత అనేక రోడ్ల రహదారులను ఒకదాని ఒకదానిపైన ఒకటిగా నిర్మిస్తున్నారు అయినప్పటికీ వారు ట్రాఫిక్ ఇబ్బందులను ప్రమాదాలను కాలుష్యం వంటి ఇంకెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కనుక ఇదంతా వృధా ప్రయత్నమే శాస్త్రజ్ఞులు జీవిత సమస్యలను పరిష్కరిస్తున్నామని భావిస్తుంటారు అయినను జీవితంలో అనేక ఇబ్బందులు అట్లే కొనసాగుతుండును శాస్త్రజ్ఞులు సఫలం కాలేరు ఎందుకనగా ఈ భౌతిక ప్రపంచ ప్రవృత్తి సహజంగానే పూర్తిగా అసౌకర్యాలతో నిండి ఉండును శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో నిర్ధారించి చెబుతున్నట్లుగా దుఃఖాలయమ శాశ్వతం అయితే దీనిని ఎవరైనా ఎలా సుఖమయ ప్రదేశంగా మార్చగలరు మనం ఒక పులి లేక పాము వంటి భయంకరమైన వాటిని స్వప్నంలో చూసినప్పుడు వెంటనే మరొక స్వప్నంలోనికి మారాలనుకుంటాం అదేవిధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా జీవించుట కొరకు కృత్రిమ మార్గాలను సృష్టించుకోవడం కూడా ఒక వృధా స్వప్నమే అవుతుంది నిజమైన సుఖం అనగా భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించుటయే శుద్ధ భక్తిని తప్ప మరి దేనిని ఆశింపడు హరిభక్తి సుధోదయంలో శుద్ధ భక్తుడైన ప్రహ్లాద మహారాజు నృసింహ భగవాన్ని ఇట్లు ప్రార్థించినట్లు చెప్పబడింది ప్రభు నాకు నీ అందు భక్తిని దృఢతరం కావాలనని మాత్రమే నేను నీ పాదపద్మాలను పదే పదే వేడుకుంటున్నాను నా కృష్ణ చైతన్యం మరింత దృఢమై స్థిరమవ్వాలనేదే నా ప్రార్థన ఎందుకంటే కృష్ణ చైతన్యం భక్తియుక్త సేవ నుండి లభించు ఆనందం గొప్ప శక్తివంతమైనది కనుక అందులో ఇతర ధర్మార్థ కామమోక్షాలు మరియు భౌతిక జీవితం నుండి విముక్తి అనేది కూడా లభించును నిజానికి శుద్ధ భక్తుడు ఎన్నడును ఈ సిద్ధులలో వేటిని ఆశింపడు ఎందుకనగా కృష్ణ చైతన్యంతో చేయు భక్తియుక్త సేవ ద్వారా కలుగు ఆనందం ఆధ్యాత్మికం మరియు అపరిమితం మరి ఏ ఇతర ఆనందం దానికి సాటిరాదు ఇతర మార్గాల ద్వారా కలిగే ఆనందం సాగరమైనను అది కృష్ణ చైతన్యం ద్వారా కలుగు ఆనందంలోని ఒక బొట్టును కూడా సాటిరాదని చెప్పబడును కనుక శుద్ధ భక్తిని స్వల్పంగా సాధించిన వ్యక్తి కూడా ధర్మం అర్థం కామం మోక్షం వంటి వాటి ద్వారా కలుగు అన్ని రకాల ఆనందాలను సులభంగా త్రోసిపుచ్చగలడు శ్రీ చైతన్య మహాప్రభువుకు కోలావేచ శ్రీధరుడను ఒక గొప్ప భక్తుడు కలడు అతడు మిక్కిలి పేదవాడు అరటి ఆకులతో దొప్పలు చేసి అమ్ముతూ దాదాపు శూన్యమైన తన ఆదాయంతో కాలం గడుపుతుండెను అయినను తన స్వల్ప ఆదాయంలోని సగభాగాన్ని గంగాదేవి ఆరాధన కొరకు వినియోగిస్తూ తక్కిన సగభాగంతో ఏదో విధంగా జీవించసాగెను ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభు తన అయి ఆంతరంగిక శిష్యుడైన కోలాచేవా శ్రీధరుని ఎదుట ప్రకటమై అతడు కోరు ఏ సంపదనైనా తాను ప్రసాదిస్తానని తెలిపాను కానీ శ్రీధరుడు తనకు ఏ రకమైన భౌతిక సంపద అవసరం లేదన్నాడు అతడు తన ప్రస్తుత స్థితిలో ఆనందంగానే ఉన్నానని శ్రీ చైతన్య మహాప్రభువు పాదపద్మాల పట్ల అచంచలమైన విశ్వాసం మరియు భక్తి మాత్రమే తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు శుద్ధ భక్తుల స్థితి అలా ఉంటుంది వారు రోజులో ఇరవై నాలుగు గంటలు భక్తియుక్త సేవలో గడుపగలిగినచో ఇక వారు దేనిని కోరరు చివరకు వారు ముక్తి ద్వారా కలుగు ఆనందాన్ని బ్రహ్మైక్యం ద్వారా కలుగు ఆనందాన్ని కూడా వాంఛింపరు స్వల్పంగానైనా భక్తియుక్త సేవను పెంపొందించుకుని వ్యక్తి ధర్మార్థ కామ మోక్షాల ద్వారా పంచవిధ ముక్తుల ద్వారా లభించు ఆనందాన్ని తృణంగా పరిగణించునని నారద పంచామృతం చెబుతున్నది ధర్మార్థ కామమోక్షాల ద్వారా కలుగు ఆనందానికి సంబంధించిన ఆలోచన కూడా శుద్ధ భక్తుని హృదయంలో ప్రవేశించటకు ఏమాత్రం సాహసింపదు రాణిగారి పరివారమంతయు భక్తి ప్రపత్తులతో గారిని అనుసరించున్నట్లుగా ధర్మార్థ కామ మోక్షాల ద్వారా కలుగు ఆనందం భగవత్ సేవను అనుసరించును అనగా శుద్ధ భక్తునికి ఏ మార్గం ద్వారా లభించు అటువంటి ఆనందానికి సంబంధించిన కొరత ఉండదని అర్థం కృష్ణ సేవను తప్ప మరి దేనిని అతడు ఆశింపడు అంతేకాకుండా అతని హృదయంలో ఇతర ఏదైనా కోరిక కలిగినచో అతడు దానిని ఆశింపకున్నను భగవానుడు దానిని నెరవేర్చును